తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆదేశానుసారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికి అరుణ గారి సూచన మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు శాంతరావు, విక్కీ గౌడ్, పట్టణ కార్యదర్శి ఉత్తల రంజిత్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎంకే ప్రవీణ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, మహేష్ నాయుడు, పవనిజం అంజీ, కరెంట్ హరి, సంతోష్ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యదా రాజా కదా మంత్రి అనే విధంగానే మంత్రివర్గం కూడా అలాగే వ్యవహరిస్తుంది. నిరంజన్ రెడ్డి గారు, మీకు సిక్కు శరం ఉందా? ఇదే నీ నియోజకవర్గంలోనా? గోపాల్పేట పక్కన ఉన్నటువంటి గ్రామంలోనా? కొండలన్న విద్యార్థి నాలుగు రోజుల కిందనే నా తల్లిదండ్రులు నన్ను సాకి డిగ్రీలు చదివితే నేను వాళ్ళకి నేను ఉద్యోగం తీసుకురాలేక నేను వాళ్ళని సాకలేక నేను ఊరేసుకొని చచ్చిపోతున్నటువంటి ఒక కొండలన్న విద్యార్థి నీ నియోజకవర్గంలోనే ఊరేసుకొని చచ్చిపోతే ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలోనా తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు, మరి నీళ్ళు ఏడిపోయినాయి, నిధులు ఏడిపోయినాయి, నియామకాలు ఏడిపోయినాయి. కల్లకుండా చంద్రశేఖర రావు ఇట్లనేమో నియామకాలు నిండినాయి, ఇదిలేమో మీ చోపులు నిండినాయి. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది పిల్లల బలిదానాల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడితే ఈరోజు అవే ఉద్యోగాలు నువ్వు వెయ్యకుండా ఈ నియోజకవర్గంలోనే నిరుద్యోగులు చచ్చిపోతుంటే నిరుద్యోగ బుద్ధి ఇస్తానటువంటి నీ ప్రభుత్వం నిరుద్యోగ బుద్ధి ఇవ్వకుండా కుటుంబంలో పెద్దలకు భారమైనటువంటి నిరుద్యోగులు చత్తుంటే నీకు కలబడకుండా ఏసంగి కాలంలోనూ వచ్చేటువంటి కాలంలోనూ రెండు సార్లు అమలు పని చేసుకోవచ్చు, రెండు కాలాలు వస్తాయని నిరుద్యోగులకు అమలు పని చేసుకోమని చెప్తున్నావని. మరి అయ్యాకుండా చంద్రశేఖరరావు గారు, మరి నీ ఇంట్లో ఎందుకు ఇన్ని నియామకాలు? రమ్మండి నీ బిడ్డ అమలు పనికి, రమ్మండి నీ కొడుకుని కేటీఆర్ అమలు పనికి, రమ్మండి మీ వారి సంతోషం అమలు పనికి, రమ్మండి నీ అల్లుండి అమలు పనికి. ఈరోజు అమలు పని చేసుకుని తల్లిదండ్రులు తాకుతుంటే మీరు అమలు పని చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్తారా? కొర్లు కాస్తని కొర్లు గాయమంటారా? పర్లు కాస్తని పర్లు గాయమంటారా? మీరు వెంటనే బహిరంగంగా నిరుద్యోగులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి, వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. నిరుద్యోగ బుద్ధి ఇచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటామని, టీకేరమ్మ నాయకత్వం ఈ విధంగా కొట్లాడుతూనే ఉంటామని వెంటనే నిరంజన్ రెడ్డి కూడా భద్రత చేయాలని కోరుతున్నాము. నిరంజన్ రెడ్డి వెంటనే భద్రత చేయాలి.